Hello everyone, welcome back. Welcome to the current events of 21st December 2023. Let's have the first one. Which organization has released a report titled Export Preparedness Index 2022? What is that organization? And it is Niti Aayog. Basically, Niti Aayog gurinchi cheppali ante, initially it was named as Planning Commission. Niti Aayog ne ప్లానింగ్ కమిషన్ అని చెప్పేసి ఇది వరకు ఇనీషియల్గా దీన్ని స్టార్ట్ చేసినప్పుడు ప్లానింగ్ కమిషన్ అనేటువంటి పేరుతో లాంచ్ చేశారు. ఫస్ట్ 5 ఇయర్స్ ప్లాన్ 1951 to 56 అప్పుడు ప్లానింగ్ కమిషన్ని ఏర్పాటు చేశారు. దాని తర్వాతి కాలంలో 1 జనవరి 2015 దీనిని నీతి ఆయోగ్గా రీనేమ్ చేశారు. థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా దీనికే పేరు. National Institute for Transforming India, that is NITI stands for. దీనికి చైర్పర్సన్గా ఎవరుంటారండి అని అంటే చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ దీనికి చైర్పర్సన్గా ఉంటారు. ఏ ప్రైమ్ మినిస్టర్ అయితే ఆయన చైర్పర్సన్. ప్రస్తుతానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీనికి చైర్పర్సన్గా ఉన్నారు. అండ్ సిఇఓ చేంజ్ అవుతూ ఉంటారండి. సిఇఓ వచ్చేసి ఎవరున్నారు? సుమన్ బెర్రీ. సుమన్ బెర్రీ గారు ప్రస్తుతం దీనికి సిఇఓగా ఉన్నారు. వైస్ చైర్పర్సన్గా ఇట్ ఈస్ సుమన్ బెర్రీ గారు. అండ్ సిఇఓ డిఫరెంట్ పర్సనాలిటీ. చైర్పర్సన్గా నరేంద్ర మోదీ గారు ఉన్నారు, వైస్ చైర్పర్సన్గా సుమన్ బెర్రీ. ఎస్, వైస్ చైర్పర్సన్గా సుమన్ బెర్రీ ఉన్నారు. సిఇఓగా పరమేశ్వరన్ అయ్యర్ వచ్చేసి సిఇఓగా ఉన్నారనమాట. లైక్ దాట్. దిస్ ఈజ్ అబౌట్ నీతి ఆయోగ్. ఏ ఇయర్లో దాన్ని నీతి ఆయోగ్గా మార్చారు, దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే నీతి ఆయోగ్ ఇట్లా ఈ ఒక్క రిపోర్ట్ కాదండి, సెవరల్ అదర్ రిపోర్ట్స్ని కూడా అందజేస్తూ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ అంటే ఎంతవరకు మనం ఈ ఎక్స్పోర్ట్స్ని బేస్ చేసుకొని వాటి యొక్క ఈ ఎక్స్పోర్ట్స్ అసలు ఆ లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి వాటిని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ని అందజేస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఏ విధమైనటువంటి స్టేట్స్ కానీ యూటీస్ కానీ ఏ విధమైనటువంటి పర్ఫార్మెన్స్ని కనబరుస్తున్నాయి దాన్ని బేస్ చేసుకొని ఈ రిపోర్ట్ని అందజేస్తూ ఉంటారనమాట. అండ్ వేరే రిపోర్ట్స్ చూద్దామండి. బై నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వచ్చేసి ఎన్నండి? 17. ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని కూడా అందజేస్తారు నీతి ఆయోగ్. ఇండియన్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అదేవిధంగా గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్, స్కూల్ ఎడ్యుకేషన్ ఇండెక్స్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇండెక్స్ అండ్ హెల్త్ ఇండెక్స్ అందజేస్తుంది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇండెక్స్ అదేవిధంగా నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఆల్ దీస్ ఆర్ ద అదర్ రిపోర్ట్స్ ప్రొవైడెడ్ బై నీతి ఆయోగ్. రైట్. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ హ్యాస్ బ్యాక్ ద హైయెస్ట్ ఆనర్ ఇన్ ద ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా పారా గేమ్స్ కంక్లూడెడ్ ఇన్ న్యూఢిల్లీ? వాట్ ఈస్ దట్ స్టేట్? ఇట్ని నెంబర్ వన్ పొజిషన్లో హర్యానా ఉంది విత్ హౌ మెనీ మెడల్స్? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. విత్ 105 మెడల్స్. దాంట్లో గోల్డ్ మెడల్స్ ఎన్ని? 40 గోల్డ్ మెడల్స్, 39 సిల్వర్ మెడల్స్, 26 బ్రాంజ్ మెడల్స్. దిస్ ఈజ్ ద మెడల్స్ కౌంట్. రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉందండి విత్ ఎన్ని మెడల్స్? 62 మెడల్స్. అవుట్ ఆఫ్ దెమ్ 25 ఆర్ గోల్డ్ మెడల్స్. థర్డ్ పొజిషన్లో తమిళనాడు ఉంది విత్ 42 మెడల్స్. టోటల్గా దాంట్లో 20 వచ్చేసి గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. ఇట్లా ఫోర్త్ పొజిషన్లో గుజరాత్, ఫిఫ్త్ పొజిషన్లో మహారాష్ట్ర అన్నది ఉన్నది. రీసెంట్గా 10th డిసెంబర్ నుంచి 17th డిసెంబర్ వరకు వీటిని కండక్ట్ చేశారు. టోటల్గా సెవెన్ స్పోర్ట్స్ డిసిప్లిన్స్లో ఈ పారాగేమ్స్ అంటే స్పెషల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ కోసమే
దీనిని కండక్ట్ చేశారు ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా పారా గేమ్స్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఉన్నాయి మనకి, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఉన్నాయి, దాంట్లో భాగంగానే ఖేలో ఇండియా పారా గేమ్స్ని కండక్ట్ చేశారు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ని కూడా మొట్టమొదటిసారి కండక్ట్ చేయనున్నారు. లైక్ దట్ ఈ సెవెన్ స్పోర్ట్స్లో, ఈ సెవెన్ స్పోర్ట్స్కి మాస్కట్గా, ఈ స్పోర్ట్స్కి సారీ ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్కి మాస్కట్గా దేనిని తీసుకున్నారండి అని అంటే ఉజ్వల, ఉజ్వల దట్ ఈస్ లిటిల్ స్పారో, దీనిని మాస్కట్గా పరిగణించారు. అండ్ దీస్ అవార్డ్స్ హ్యావ్ బీన్ ప్రెజెంటెడ్ బై అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు. రైట్, నెక్స్ట్ వన్. హూ అమంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ క్లైంబ్డ్ మౌంట్ విన్సన్, ద హైయెస్ట్ పీక్ ఇన్ అంటార్క్టికా? హూ ఈ షీ, సారీ హూ ఈజ్ హీ? షేక్ హసన్ ఖాన్. ఈయన మౌంట్ విన్సన్ని, మౌంట్ విన్సన్ని ఈయన రీసెంట్గానే అధిరోహించారు. దిస్ ఈజ్ హిజ్ ఫిఫ్త్ మౌంటైన్ పీక్, ఫిఫ్త్ మౌంటైన్ పీక్ అండి ఈయన అధిరోహించినటువంటి 5వ మౌంటైన్ పీక్. అండ్ హసన్ ఖాన్ ఈజ్ ఫ్రమ్ కేరళ. ఈయన ఇది వరకు ఏ ఫోర్ మౌంటైన్స్ని అధిరోహించారు? ఇవి ఇంపార్టెంట్. దోజ్ ఇంక్లూడ్ మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్ ఫ్రమ్ ఏషియా, ఏషియాలో ఉన్నటువంటి మౌంట్ ఎవరెస్ట్ని, నార్త్ అమెరికాలో ఉన్నటువంటి మౌంట్ దెనాలి ఫ్రమ్ నార్త్ అమెరికా, థర్డ్ వన్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే ఆఫ్రికా నుంచి మౌంట్ కిలిమంజారో, మౌంట్ కిలిమంజారో ఫ్రమ్ ఆఫ్రికా. అండ్ యూరోప్ నుంచి మౌంట్ ఎల్బ్రస్ ఫ్రమ్ యూరోప్, మౌంట్ ఎల్బ్రస్. ఇది 5వ హైయెస్ట్ పీక్ అనమాట ఆయన అధిరోహించింది. దీని తర్వాత 6th వన్ ఈయన నెక్స్ట్ అర్జెంటీనా, సౌత్ అమెరికా నుంచి, సౌత్ అమెరికా పర్టిక్యులర్లీ ఫ్రమ్ అర్జెంటీనా మౌంట్ అకాంగువా, మౌంట్ అకాంగువా దీనిని అధిరోహించనున్నారన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా ఇది వరకు 4 మౌంటైన్ పీక్స్ ఏమేమి అధిరోహించారు మీకు ఎగ్జామినేషన్లో, ఈయన రీసెంట్గా మౌంట్ విన్సర్ని అధిరోహించారు. ఈయన అధిరోహించినటువంటి పీక్స్లో ఏది ఉంది అట్లా కూడా క్వశ్చన్ రావచ్చు. కాబట్టి ఈ 4 మౌంటైన్ పీక్స్ కూడా గుర్తుపెట్టుకుంటే ఇట్ వుడ్ బి బెనిఫిషియల్. రైట్, నెక్స్ట్ వన్. ఇంటర్నేషనల్ గీత మహోత్సవ్ ఈజ్ అన్ యాన్యువల్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ విచ్ సిటీ? వాట్ ఈస్ దట్ సిటీ అండి? ఇట్ ఈస్ కురుక్షేత్ర ఫ్రమ్ హర్యానా. హర్యానా చీఫ్ మినిస్టర్ వచ్చేసి మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఉన్నారు. అండ్ ఈ యాన్యువల్ ఫెస్టివల్, ఈ యాన్యువల్ ఫెస్టివల్ని గీతా మహోత్సవ్, భగవద్గీత ఉంది కదండి, దాంట్లో ఉన్నటువంటి ప్రాధాన్యతలు వాటన్నిటిని రిసైట్ చేయటం, కొంతమంది కొంతమంది స్కాలర్స్ ఫెమిలియర్ పర్సనాలిటీస్ వాళ్ళందరూ డెలిగేట్స్ కూడా అందరూ అసెంబ్ల్ అయ్యే ఒక దగ్గర ఆ భగవద్గీతని రిసైట్ చేయటం, దాని సారాంశాన్ని ప్రజలకి తెలియచెప్పడం, ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. దీంట్లో భాగంగా దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారండి అని అంటే జగదీప్ ధన్కర్, జగదీప్ ధన్కర్ మన వైస్ ప్రెసిడెంట్ గారు దీనిని ఇనాగ్రేట్ చేశారనమాట. విత్ ద థీమ్ వసుదైవ కుటుంబకం, అంటే హోల్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ, దట్ ఈస్ ద థీమ్. అండ్ దీన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే రీసెంట్గా 17th డిసెంబర్ నుంచి 24th డిసెంబర్ వరకు దీన్ని కండక్ట్ చేయనున్నారనమాట. దీనికి స్టేట్, ఏ స్టేట్ పార్ట్నర్గా ఉంది, పార్ట్నర్ స్టేట్ వచ్చేసి ఏది, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అస్సాం స్టేట్ ఇట్లా పార్ట్నర్ స్టేట్ కానీ పార్ట్నర్ కంట్రీగా కానీ ఏదైనా ఉన్నది అని అంటే అది ఫినాన్షియల్ అసిస్టెన్స్ కానీ టెక్నాలజికల్ అసిస్టెన్స్ కానీ అట్లా ఆ పర్టికులర్ స్టేట్కి దేశానికి అందజేస్తూ ఉంటుంది. ఫర్ దట్ సేక్ ఓన్లీ పార్ట్నర్ స్టేట్గా, పార్ట్నర్ కంట్రీస్గా కన్సిడర్ చేస్తూ ఉంటారనమాట. లైక్ దట్ మొట్టమొదటిసారి అసలు దీన్ని ఎప్పుడు కండక్ట్ చేశారు, 1989లో ఫర్ ద ఫస్ట్ టైం దీన్ని కండక్ట్ చేశారు. నేషనల్ ఫెస్టివల్గా దీనిని ఎప్పుడు డిక్లేర్ చేశారండి అని అంటే ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ నేషనల్ ఫెస్టివల్ ఇన్ ది ఇయర్ 2002. దాని తర్వాత దీనికి ఇంటర్నేషనల్ స్టేటస్ వచ్చింది. ఏ ఇయర్లో అండి అని అంటే ఇంటర్నేషనల్ స్టేటస్ 2016 సంవత్సరంలో లభించింది. మరి మన భారతదేశంలోనే కండక్ట్ చేశారా లేదు అని అంటే
వేరే దేశాల్లో కూడా కండక్ట్ చేశారంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 2019, 2019వ సంవత్సరంలో మొట్టమొదటిసారి ఇట్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ అవుట్ సైడ్ ఇండియా, దట్ ఈస్ మారిషస్ అండ్ లండన్లో 2019వ సంవత్సరంలో దీన్ని కండక్ట్ చేశారు. అదేవిధంగా 2022లో కెనడాలో కండక్ట్ చేశారు, 2022లో కెనడాలో కండక్ట్ చేశారు. అండ్ 2023 ఈ ఇయర్ కూడా ఏప్రిల్లో ఆస్ట్రేలియాలో కండక్ట్ చేశారన్నమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ కండక్ట్ చేయబోతున్నారు, 2024లో అంటే అమెరికాలో కండక్ట్ చేయబోతున్నారు అన్నమాట. సో దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్. ఆ విధంగా ఈవెన్ ఈ లార్జెస్ట్ భగవద్గీత 800 కేజీ వెయిట్ చేసేటువంటి భగవద్గీత కూడా మిలాన్ ఇటలీ అక్కడ ఇస్కామ్ టెంపుల్లో దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. అది కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, రైట్? నెక్స్ట్ వన్, యుఎన్ హ్యాస్ డిక్లేర్డ్ 2024 యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వాట్? ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ 2024 యాజ్ ద ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలెడ్స్. క్యామెల్స్ అంటే తెలుసు కదండి, జనరల్గా క్యామెల్ లైక్ అంటే క్యామెల్ లాగా ఉన్నటువంటి స్పీషీస్. అవి కేవలం క్యామెలే అవ్వాల్సినటువంటి పని లేదు, క్యామెల్తో పాటు అల్పాకస్, అదేవిధంగా బ్యాక్ట్రియన్ క్యామెల్స్, ఇలామస్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. జనరల్గా ఈ పిక్చర్లో చూపించినట్టు కొన్ని కొన్ని ఇలా ఉంటాయి, అంటే క్యామెల్ ఫీచర్స్ ఎక్కువగా కలిగి ఉంటాయన్నమాట క్యామెలిట్స్ అని అంటే. అయితే మేజర్గా దీన్ని ఎందుకు ఇంటర్నేషనల్ ఇయర్గా డిక్లేర్ చేశారు అని అంటే, ఈవెన్ 2023ని ఇట్ హ్యాస్ బీన్ యునైటెడ్ నేషన్స్ ఇట్ హ్యాస్ డిక్లేర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, అంటే మిల్లెట్స్ గురించి ప్రమోట్ చేయడానికి. అదేవిధంగా క్యామెలెట్స్కి ఉన్నటువంటి ప్రాధాన్యతను కూడా ప్రమోట్ చేయడానికి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలెట్స్కి 2024ని డిక్లేర్ చేశారు. దీని ద్వారా ఇవి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదండి, వాటిలో ప్రతి ఒక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్కి కూడా ఇవి సహకరిస్తాయి. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్, వాటి యొక్క మీట్ పనికి వస్తుంది, మిల్క్ పనికి వస్తుంది, అదేవిధంగా వాటి యొక్క స్కిన్, ఫర్, ఇవన్నీ కూడా పనికి వస్తాయి అట్లా. అండ్ ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్కి కూడా ఇవి పనిచేస్తాయి, ట్రాన్స్పోర్టేషన్కి. ఈ విధంగా ఎకలాజికల్ డెవలప్మెంట్లో ఇవి చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. ఈవెన్ వాటి ఫర్టిలైజర్ అగ్రికల్చర్కి పనిచేస్తుంది. ఇట్లా ప్రతి ఒక్క క్వాలిటీ ఆఫ్ ఇట్, ఎవ్రీథింగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ యూజెస్. ఆ విధంగా ఎటువంటి ఎరిడ్ క్లైమేట్కైనా, సెమీ ఎరిడ్ టైప్ ఆఫ్ క్లైమేట్ అన్నిటినీ కూడా తట్టుకొని నిలబడగలిగేటువంటి శక్తి వీటికి ఉంటుందన్నమాట. అంటే ఎడారి లాంటి ప్రాంతాలు, క్యామెల్స్ ఆర్ నోన్ యాజ్ లైక్ దట్ ఓన్లీ కదా, ఎడారిల్లో కూడా బతకలవు క్యామెల్స్. అదే తరహా క్వాలిటీస్ వీటికి కూడా ఉంటాయి. ఎడారి లాంటి ప్రాంతాలు, సెమీ ఎరిడ్, హాఫ్ ఎడారులు అట్లాంటి ప్రాంతాల్లో కూడా ఇవి నివసించగలవు అన్నమాట. ఆ విధంగా మిల్క్ మీట్ ద్వారా పీపుల్ యొక్క హంగర్ ఫైట్ చేయడానికి, వాటి యొక్క ఫైబర్ క్లాతింగ్కి, షెల్టర్కి పనికి వస్తుంది, ట్రాన్స్పోర్టేషన్కి పనికి వస్తుంది. ఆర్గానిక్ ఫర్టిలైజర్, వాటి యొక్క ఎక్స్క్రిట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ లాగా అగ్రికల్చర్కి పనికి వస్తుంది. ఇట్లా గ్లోబల్ లెవెల్లో పాపులేషన్కి క్యామెలెట్స్ గురించినటువంటి ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ తెలియజెప్పడానికి 2024 హ్యాస్ బీన్ డెసిగ్నేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలెట్స్, రైట్? నెక్స్ట్ అండ్, విచ్ కంట్రీ విల్ ఇంపోజ్ గ్రీన్ ట్యాక్స్ ఆన్ ఎయిర్ ప్యాసింజర్స్ ఫ్రమ్ 2025? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ డెన్మార్క్. క్యాపిటల్ సిటీ ఏంటండి? కోపెన్హాగన్. అండ్ ద కరెన్సీ ఈజ్ డేనిష్ క్రోన్. ఎయిర్ ప్యాసింజర్స్ మీద గ్రీన్ ట్యాక్స్ని ఎందుకు విధించింది అని అంటే, మన ఎయిర్వేస్ అనేటువంటి చాలా వరకు, ఎయిర్ ఇండస్ట్రీ చాలా వరకు గ్రీనర్ ప్రాక్టీసెస్ని అవలంబించనుంది. అందుకోసమని చెప్పేసి ఆ గ్రీనర్ ప్రాక్టీసెస్ని అవలంబించాలి అని అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్కి ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ మనీ, ఫినాన్షియల్ ఇంక్లూజన్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ ఫేజ్ నుంచి ట్రాన్స్ఫర్మ్ అవ్వటానికి గ్రీన్ ట్యాక్స్ని
ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఫేజ్డ్ మేనర్లో 2025 సంవత్సరం నుంచి ఇంట్రడ్యూస్ చేయనున్నారు. అయితే సే ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా ఒక్కొక్క పర్సన్ మీద 100 డేనిష్ క్రోన్స్ అని అంటే 1 క్రోన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ క్రోన్స్ ఈజ్ ఈక్వల్ టు $1 అనమాట. అట్లా ఇట్ ఈజ్ ఈక్వల్ టు $14.35 ఆన్ ఎయిర్ ట్రావెల్. మనం ఎయిర్వేస్ని యూజ్ చేసినప్పుడు అంత ఎయిర్ ఫేర్తో పాటు ఇది కూడా ఇంక్లూడ్ చేస్తారనమాట. ఆ విధంగా డొమెస్టిక్ ఫ్లైట్స్ అన్నీ కూడా 100% సస్టైనబుల్ ఫ్యూల్స్ని వాడాలి. దాని యొక్క టార్గెట్ వచ్చేసి ఏ ఇయర్ అండి అని అంటే డెన్మార్క్ టార్గెట్ 2030. దానికోసం ఈ ట్రాన్స్ఫర్మేషన్కి అయ్యేటువంటి ఛార్జెస్ వాటిని ట్యాక్స్ రూపంలో, గ్రీన్ ట్యాక్స్ రూపంలో డెన్మార్క్ ఇంట్రడ్యూస్ చేయనుంది. రైట్, నెక్స్ట్ వన్, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అమౌంగ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 ఇయర్స్ అండ్ అబో హాస్ డిక్లైన్ టు వాట్ పర్సంటేజ్ ఇన్ 2022-23? హ్యాస్ బీన్ డిక్లైన్ టు వాట్ పర్సంటేజ్ అండి? 13.4. ఇది వరకు 14.9 ఉండేదండి. ఆ 14.9% నుంచి 13.4%కి డిక్లైన్ అయింది. యాజ్ పర్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, లేబర్ ఫోర్స్ సర్వే ద్వారా తెలిసినటువంటి అంశం ఈ స్టాటిస్టిక్స్. అండ్ దిస్ హాస్ బీన్ కండక్టెడ్ బై విచ్ మినిస్ట్రీ అండి? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్. దీన్ని స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. అండ్ లోయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడ రికార్డ్ అయింది అని అంటే దట్ ఈస్ చండీగఢ్లో లోయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రికార్డ్ అయింది విత్ 5.6%. దాని తర్వాత న్యూఢిల్లీలో ఉందన్నమాట, రెండో స్థానంలో న్యూఢిల్లీ ఉంది విత్ 5.7%. హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఎక్కడుంది, అన్ఎంప్లాయిడ్ యూత్ ఎక్కువ ఎక్కడున్నారు అని అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ విత్ 33%తో హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్లో అండమాన్ అండ్ నికోబార్ ఉన్నది. దాని తర్వాత లడాక్ వచ్చేసి విత్ 26.5%, రెండో స్థానంలో ఉంది హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఇన్ థర్డ్ పొజిషన్ విత్ 24%. అట్లా హయ్యెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్, లోయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్, అది కూడా ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 అండ్ అబో. రైట్, నెక్స్ట్, విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ ఆన్ ద NESL ప్లాట్ఫామ్? వాట్ ఈస్ దట్ బ్యాంక్ అండి? ఇట్ ఈస్ RBL బ్యాంక్. దీని యొక్క లోగో వచ్చేసి దట్ ఈస్ అప్నాకా బ్యాంక్, RBL బ్యాంక్. ఇదివరకు దీన్ని RBL బ్యాంక్ని రత్నాకర్ బ్యాంక్ అని చెప్పేసి పిలిచేవారు. దాని తర్వాత దీనిని RBL బ్యాంక్ రీనేమ్ చేశారు. ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 1943, హెడ్ ఆఫీస్ లొకేటెడ్ ఇన్ ముంబై. అండ్ ఇది వచ్చేసి ప్రైవేట్లీ ఓన్డ్ బ్యాంక్ అండి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. దీనికి ఆర్ సుబ్రహ్మణ్య కుమార్ వచ్చేసి MD అండ్ CEOగా ఉన్నారనమాట. లైక్ దట్ ఈ RBL బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా EBG ఎలక్ట్రానిక్ బ్యాంక్ గ్యారంటీ, దీని ద్వారా ఏంటి అని అంటే ఫిజికల్గా మనం సైన్ చేస్తాం కదండి, ఆ ఫిజికల్ సైనింగ్ని ఎలిమినేట్ చేస్తూ, ఫిజికల్ సైనింగ్ని అదేవిధంగా నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ స్టాంపింగ్ ప్రాసెస్ని అండ్ సైనింగ్ ప్రాసెస్ని వీటిని అవాయిడ్ చేస్తూ, ఈవెన్ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే సైన్ కానీ స్టాంపింగ్ కానీ అవన్నీ కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే అయ్యేటట్టు ఈ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో దట్ ఎఫిషియంట్ డిజిటల్ ఫార్మాట్ని, అకౌంటబిలిటీని మెయింటైన్ చేయొచ్చు అనమాట. NESL అనేటువంటిది ఏంటండి, దట్ ఈస్ నేషనల్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ లిమిటెడ్, దట్ ఈస్ NESL. అండ్ ఇట్ కమ్స్ అండర్ ద గవర్నెన్స్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ ఆఫ్ ఇండియా, NESL అనేటువంటిది.
క్లియర్ కదా వాటి గురించి, ఇన్సాల్వెన్సీ అంటే ఏంటి, బ్యాంక్ క్రప్ట్సీ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి. వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఎర్లియర్ ఆల్సో. హూ హ్యాస్ వన్ ద విమెన్స్ గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2023? ఎవరు గెలుచుకున్నారండి? సవిత పునియా గారు గెలుచుకున్నారు. అండ్ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, దీస్ అవార్డ్స్ ఆర్ బీన్ ప్రెజెంటెడ్ బై హ్యావ్ బీన్ ప్రెజెంటెడ్ బై ఎఫ్ఐహెచ్ హూస్ హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ లసానే, స్విట్జర్లాండ్. ఈ హాకీ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ వాళ్ళు ఈ అవార్డ్స్ని అందజేశారనమాట. దీంట్లో ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ టైటిల్ ఎవరికి లభించిందండి అని అంటే, హార్దిక్ సింగ్ గారికి, ఇండియన్ హాకీ టీమ్ మిడ్ ఫీల్డర్. ఆయన ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఆయనకి లభించిందనమాట. వీళ్ళని అసలు ఎలా ఎన్నుకుంటారు, ఎలా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా డిక్లేర్ చేస్తారు అని అంటే, ఓటింగ్ పద్ధతి ఉంటుంది, ఓటింగ్ ప్రాసెస్. ఆ ఓటింగ్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఓట్స్ ఇస్తారు. అదేవిధంగా నేషనల్ అసోసియేషన్స్ కెప్టెన్స్, కోచెస్, వీళ్ళతో పాటు ఫ్యాన్స్, మీడియా, వీళ్ళందరి యొక్క ఓట్స్ని కన్సిడర్ చేసి ఇట్లా పర్సన్ ఆఫ్ ది ఇయర్, ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా డిక్లేర్ చేస్తూ ఉంటారు అనమాట. సవిత పునియా, షీ హాజ్ వన్ దిస్ ఫర్ ద థర్డ్ టైమ్ అనమాట. అండ్ షీఈస్ ఫ్రమ్ హర్యానా స్టేట్. మూడవసారి కూడా ఈవిడ గెలుచుకోవడం విశేషం. షీ హాజ్ వన్ 266 ఇంటర్నేషనల్ క్యాప్స్. షీఈస్ ఆఫ్ 33 ఇయర్ ఓల్డ్. అండ్ హార్దిక్ సింగ్ ఫ్రమ్ పంజాబ్, హీ హాజ్ వన్. అండ్ హార్దిక్ సింగ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ కూడా 2022లో కూడా హీ హాజ్ వన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. క్లియర్? రైట్, నెక్స్ట్ వన్. హూ హాజ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ బీబీసీ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2023? రైట్, హూ ఇస్ షీ? మేరీ అర్బ్స్, షీ ఈజ్ ఇంగ్లాండ్ గోల్ కీపర్. బేసిక్లీ అంటే షీఈ్ అ ఫుట్బాలర్. ఆ విధంగా బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి ఈ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఆవిడ గెలుచుకున్నారు. దిస్ ఈజ్ 70th ఎడిషన్ ఆఫ్ అవార్డ్స్. రెండవసారి కూడా, ఫర్ ద సెకండ్ టైమ్ షీ హ్యాస్ వన్ దస్ అవార్డ్ అండి. రెండవ స్థానంలో ఎవరున్నారు అని అంటే, స్టూవర్ట్ బ్రాడ్ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ థర్డ్ పొజిషన్లో క్యాటరీనా జాన్సన్ థామ్సన్ మూడవ స్థానంలో ఉన్నారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించిందండి అనంటే, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసి సర్ కెన్నీ డాల్గ్లిష్. హీఈస్ స్కాట్లాండ్ ఫుట్బాలర్. ఆయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. యంగ్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ టైటిల్ ఎవరికి లభించింది? మియా బ్రూక్స్. షీఈస్ ఆఫ్ 16 ఇయర్ ఓల్డ్ ఓన్లీ. అండ్ షీఈస్ ఆల్సో అ బ్రిటిషర్. స్నోబోర్డింగ్ అండి, షీ గాట్ మియా బ్రూక్స్, షీ గాట్ దిస్ అవార్డ్ యాజ్ యంగ్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. క్లియర్ కదా? రైట్, షార్ట్ న్యూస్. డాక్టర్ పూనమ్ కేత్రపాల్ సింగ్ హెస్ బీన్ ఆనర్డ్ విత్ భూటాన్స్ నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ గ్లోబల్ మెడల్. మిషెల్ స్టార్క్ హెస్ బికమ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఆఫ్ ద ఆక్షన్ ఫర్ ఐపీఎల్ 2024. బెంగళూరు మ్యావరిక్స్ టీమ్ హెస్ వన్ ద 5th టెన్నిస్ ప్రీమియర్ లీగ్ 2023. ఎన్టీపీసీ కాంతి హెస్ బీన్ అవార్డెడ్ 11th ఎడిషన్ ఆఫ్ ఫిక్కీ వాటర్ అవార్డ్స్ 2023. First World Odia Language Conference is going to be held in Bhuvaneshwar in Feb 2024. Quick revision: Union Minister of Earth Sciences Kiran Rijiju launched the Maiden Indian Winter Arctic Expedition. According to World Bank, India is considered to be the highest remittance chart with $125 billion in 2023. World Health Organization officially recognized NOMA as neglected tropical disease. ICRA has revised its forecast for India's GDP growth rate to 6.5%. Kaivalya Ora and Aditya Palicha, the youngest in Hurun India top 100 under 30 list 2023. Telangana State Pollution Control Board has launched Janavani Kaushalya Nirvani mobile app. PM Modi has inaugurated the world's largest meditation center in Varanasi.
Abdel Fattah el-Sisi has been re-elected as the president of Egypt for the third time. Right, question of the day. Dulip Trophy is related to which sport? If you know the answer, do comment in the comment section. And that's all for today. We'll be meeting again tomorrow. Until then, thank you.